డిటైల్స్ చూస్తే ఖమ్మం జిల్లా మదర నియోజకవర్గంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ముదిగొండ మండలం ఎడవల్లి నుంచి మొదలైన పాదయాత్ర పండ్రేగులపల్లికి చేరుకుంది. కాంగ్రెస్ హయాంలో నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజారికాన్ని అన్యాయం చేస్తూ అభివృద్ది గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే ముందే మదర నియోజకవర్గ ప్రజలకు మిషన్ భగీరథ పథకంతో తాగునీరు అందించామని బట్టి చెప్పారు. మీకంటే ముందే మదర నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రత్యేకంగా నీళ్ల కోసం వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ట్యాంక్ కట్టించి నీళ్లు శుద్ధి చేసినటువంటి నీళ్లను ఉత్తారం చెరువు దగ్గర నుంచి శాంక్షన్ చేసి ముందే పెట్టాం. చివరికి లంబాడి తండాలో కూడా ఒక ట్యాంక్ శాంక్షన్ చేస్తే నీళ్ళెక్కించలేక మిషన్ భగీరథంగా 54 కోట్ల రూపాయలు మార్పిడి చేసుకొని ఇంకా నేను మిషన్ భగీరథ చేశానంటే ఏం చేయాలి మిమ్మల్ని. ఉన్న ఆ ప్రాజెక్టులన్నిటికీ తాళాలు వేసి నేను మళ్ళీ నీళ్ళు ఇస్తానంటే దాని అర్థమైంది. ఎవరి కోసం ఇదంతా? ఇక్కడ నుంచి ఇదే పండేపల్లి నుంచి మల్లార వరకు రోడ్డు శాంక్షన్ చేపించి నేను రోడ్డు చేపిస్తే ఆ శాంక్షన్ చేసి రోడ్డుని పూర్తి చేయలేనటువంటి దత్తమని ముందేళ్ళలో నీళ్ళు వృధాగా పోతా ఉంటే నాకై నేను రోడ్డు బట్టి నది బట్టి నడిచి నడిచి ఇక్కడ ఆనకట్ట కడితే బాగుంటుందని ఈ పండేపల్లి ఒడ్డున ఆనకట్ట శాంక్షన్ చేపించి కట్టించి సగం పని అయిపోయిన తర్వాత 8 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నటువంటి దుర్గపత్రం మీరు ఈ అభివృద్ధి గురించి మాట్లాడేది. అదే కనుక ఆనకట్ట పూర్తయి ఉంటే ఇప్పటికల్లా అటు ఇటు పొలాలు బీడుబోతున్నటువంటి భూములు సస్యశ్యామయ్యాయి. చేయాల్సిన పనులు చేయకుండా వచ్చినటువంటి సంపదంతా దోపిడీ చేసుకొని పంది కక్కుల్లాగా తినుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల 4 కోట్ల మంది అన్యాయం చేసినటువంటి మీరు నిరాభివృద్ధి గురించి మాట్లాడేది.